ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు అందరికి బాగా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, మనము పేటిఎం అందరూ వాడుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేటిఎం అనేది వాడుతుంటారు. కాబట్టి ఈ పేటిఎంలో మీ అకౌంట్లు యాడ్ చేస్తుంటారు కాబట్టి ఆ అకౌంట్లు సెక్యూరిటీగా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి మన పేటిఎంలో. లేకపోతే నవే డేస్ చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు హ్యాకర్స్ వల్ల. సో ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఒక షీల్డ్ అనేది ఓపెన్ చేసింది పేటిఎం సంస్థ వాళ్ళు. అదేందో ఒకసారి చెప్తున్నాను చూడండి. అది మీరు చేసుకోవడం వల్ల, ఆ యొక్క చిన్న సెట్టింగ్ మీరు చేసుకోవడం వల్ల పేటిఎం అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది మీ పేటిఎంలో యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ లింక్స్ అన్నీ కూడా. చూడండి అదేంటంటే, ఫస్ట్ మన ప్రొఫైల్కి వెళ్ళాలి. ప్రొఫైల్కి వెళ్ళిన వెంటనే కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ సెట్టింగ్స్ క్లిక్ చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మేనేజ్ పేటిఎం సెక్యూరిటీ షీల్డ్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను బిఫోర్గానే చాలా రోజుల క్రితమే నా పేటిఎంని సెక్యూర్లో పెట్టుకున్నాను. మీకోసం మళ్ళీ ఇంకో ఒకసారి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. కొంతమందికి అయితే ఆఫ్లో ఉంటుంది, కొంతమంది ఆన్లో ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు మాత్రం ఆఫ్ అయ్యి ఉంటే కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోండి. మేనేజ్ పేటిఎం సెక్యూరిటీ షీల్డ్ ఇది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ అటు క్లిక్ చేసి చాలు, ఓకేనా? ఆగిపోయింది నా యొక్క ఫోన్పే పేటిఎం అనేది సెక్యూర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నా చూడండి, ఆన్ చేశాను. పైన సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ప్రొటెక్టెడ్ అని వచ్చింది చూడండి. ఓకే, ఈ సెక్యూరిటీ అనేది అయిపోయింది. నెక్స్ట్, మీరు ఈ పేటిఎం నుంచి చాలా చాలా రకాలుగా మీరు అమౌంట్లు అనేది సెండ్ చేస్తూ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా మనకి ఎంతో యూజ్ అవుతుంటాయి. అలానే క్రెడిట్ కార్డు కొంతమంది యూజ్ చేస్తుంటారు, చాలామంది యూజ్ చేస్తున్నారు ఇప్పట్లో అయితే మాత్రం. ఆ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ కార్డుకి వేసుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ఎలాగా అనేది మీకు కావాలి అంటే నేను చెప్తాను. కామెంట్లో కామెంట్ చేస్తే ఆ ఆప్షన్ కూడా నేను చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఐ ఆమ్ యూ, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ప్రొఫైల్ నేమ్. సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ బెల్ అనేది రింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మీకు అప్డేట్ కోసం, అప్డేట్ వీడియో కోసం, ఇంకేదైనా సరే టెక్నికల్గా అప్డేట్ వీడియో కావాలన్నా నేను సెండ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఐ యామ్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.